భక్తి వీక్షకులకు స్వాగతం. వేమన పద్యాల్లో ప్రతిదీ ఒక అణిముచ్చమే అన్నమాట. వేమన పద్యాలు నేర్చుకుంటే ప్రత్యేకంగా పిల్లలకు నీతి బోధించాల్సిన అవసరం ఉండదు. వేమన పద్యాలు కంఠస్థం పట్టిన పిల్లలకు పెద్దవాళ్ళు దానిలో దాగిన భావం ఏంటో వాళ్ళకి విప్పి చెప్తే వాళ్ళు దుర్మార్గులుగా దుష్టులుగా సమాజానికి చెడపురుగులుగా తయారు కారు. అందుకనే పూర్వకాలంలో అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక నీతి పద్యం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. అలాంటి సంప్రదాయం ఇప్పుడు లేదనుకోండి. అలాంటి సంప్రదాయాన్ని మళ్ళా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే చక్కటి సమాజానికి బీజం వేసిన వాళ్ళం అవుతాం. మన పిల్లలు సక్రమంగా ఉంటే సమాజం కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పిల్లవాడు మంచి వాతావరణంలో పెరిగితే వాడికి మంచి బుద్ధులు వస్తాయి. రాళ్ళ మధ్యపడ్డ ఒక విత్తనం ఆ రాళ్ళ మధ్య నుంచి ఒగ్గర టెంకరగా అటు పెరిగి ఇటు పెరిగి మధ్యలోనే వడబడిపోతుంది. కానీ సుక్షేత్రంలో నాటిన విత్తనం ఏపుగా పెరుగుతుంది, పెద్ద వృక్షం అవుతుంది, 10 మందికి చెట్టు నీడనిస్తుంది, మధురమైన ఫలాలను కూడా ఇస్తుంది. అలాంటిది పిల్లల పెంపకం కూడా. కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానం కానివ్వండి, లేదా మన పాలకులు ఎవరైతే ఉన్నారో మన పాలకుల్ని ఎంచుకునే విధానం కూడా అలాంటిదే. ఎంచి ఓటు వేయటం అనేది చాలా ముఖ్యమని ఏమైనా ఆనాడే చెప్పాడు. ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఏ ఎలక్షన్ అయినా కూడా కానివ్వండి, మంచి అభ్యర్థికి ఓటేయాలి. సుక్షేత్రంలో నాటిన ఆ విత్తనం ఎంత హాయిగా చక్కగా పెరుగుతుందో మంచి అభ్యర్థికి ఓటు వేస్తే అంత మంచి ఫలితాలు ఇవ్వగటానికి అవకాశం ఉంటుంది. వారి నుంచి మనం చక్కటి ఫలితాలను రాబట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి పద్యం వేమన ఆనాడే చెప్పారన్నమాట. అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చిప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్ప బుద్ధివాడికి, మనసు వికసించని వాడికి, ప్రజల సమస్యలు పట్టని వాడికి, తన ఇల్లు తన కుటుంబమే పరమార్థం అనుకునే వాడికి, తన పొట్టే కైలాసం అనుకున్న వాడికి, పిల్లికి బిచ్చం పెట్టని వాడికి, ఇలాంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి అభ్యర్థికి కానీ ఓటు వేయొద్దురా అని ఆనాడే పరోక్షంగా చెప్పాడు. అల్ప బుద్ధి వాడికి అధికారం ఇచ్చిన అలాంటి వాడికి మనం ఓటేసి గెలిపిస్తే ఏమవుతుంది? దొడ్డవారి నెల తొరగొట్టు, తన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఉంచడు. తన మాట వినరు కదా, మంచివాడు కదా వాళ్ళంతా కూడా, ఉద్యోగస్తులే కాదు, అంతకుముందు అక్కడ ఆశ్రయించుకున్న మంచి వాళ్ళందరినీ కూడా వీడు అధికారంలోకి వస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, మంచి వాళ్ళందరినీ కూడా ఏదో నెపంతో ఎక్కడికో పంపిస్తాడు. దొడ్డవారి నెల తొరగొట్టు, మంచి వాళ్ళందరినీ పంపించేస్తాడు, వీడి చుట్టూ తిరిగే చెడు పురుగుల్ని అక్కడ చేర్చుకుంటాడనమాట. వాడి మనస్తత్వం ఎలా మారదంటే, మామూలుగా ఉన్నప్పుడు వాడి మనస్తత్వం అట్లాగే ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇంతమంది విశ్వాసంగా నాకు ఓటేసి గెలిపించారే, వీళ్ళ విశ్వాసాన్ని మనం బొమ్ము చేయకూడదు, వాళ్ళ విశ్వాసాన్ని మనం గీటురాయిగా పనిచేయాలి అనే ఉద్దేశం వాడికి ఉండదు. కాక ఉండదు ఎందుకు, ఎలా ఉండదంటే, వేమన గారు చెప్పాడు, ఉప్పు వినడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. దానికి అలవాటు చెప్పు తినటం అనేది దానికి అలవాటు. ఈ అలవాటు అది మానుకుంటుందా? మానుకోదు. బంగారపు సింహాసనం తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టినా కూడా ఆ పక్కనే చెప్పు కనపడితే వెంటనే పక్కన వెళ్ళి ఆ చెప్పును నోట గరుచుకొని హాయిగా నవ్వుతూ దాంట్లో దాన్ని ఆస్వాదించుకుంటూ ఉంటుంది. నా రుచి నాకు తెలుసాయా అని చెప్పి అంటుంది అది. దాన్ని మనం ఏం చేయడం, దానికి నమస్కారం చేయటం, అంతవరకే ఉన్నత సింహాసనం మీద, బంగారం సింహాసనం మీద ఆ కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా చెప్పును ఆశిస్తుంది, కానీ చెరుకు గడను తీసుకొచ్చి దాన్ని పక్కన పెడితే అది దాన్ని ససేమ్రా ముట్టుకోదు. చెరుకు గడలో ఉన్న తీపిని ఆస్వాదించే గుణం దానికి లేదు కాబట్టి అది చెరుకు గడని ఆస్వాదించలేదు, ఉపయోగించుకోలేదు. అలాగే తన చుట్టూ ఉన్న చెరుకు గడ లాంటి మంచి వారిని, వారి సేవల్ని ఉపయోగించుకుంటూ
ముందుకు వెళ్ళగలిగిన వాడనే మనం ఎంచుకొని ఓటు వేయాలని చెప్పని అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు విరడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పని ఈనాటి రాజకీయ అభ్యర్థుల పోకడలను ఆనాడే గ్రహించి వేమన అద్భుతమైన ఈ పద్యంలో విన్నవించాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, ఖచ్చితంగా మంచి అభ్యర్థిని ఎన్నుకొని సుక్షేత్రంలో నాటిన విత్తనం ఎలా ఏపుగా పెరిగి ఫలసాయాన్ని నీడని మనకు అందిస్తుందో అలాంటి అభ్యర్థులు ఎంచుకొని ఓటు వేయండి అని చెప్పని ఆనాడే పరోక్షంగా మనకు వేమన గారు చెప్పారు. అలాంటి వేమన నీతిని మనం ఆచరించుకుంటూ ముందుకు వెళ్దాం. మరొక నీతి పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.